హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. షర్మిల, సింగపూర్లో ఏం చేస్తున్నారు? సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్న ఏపీపీసీసీ చీఫ్ షర్మిల, ఏపీలో కనిపించిన పరిస్థితి, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్న వేళ బయట మాత్రం కనిపించిన పరిస్థితి, దీనిపై ఆరా తీసినప్పుడు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. దీని ప్రకారం ఆమె కొద్ది రోజులుగా సింగపూర్లో ఉంటున్న కొత్త విషయం వెలుగు చూసింది. రాజకీయంగా మహా చురుగ్గా ఉండే ఆమె తనకు లభించిన ఏ చిన్న అవకాశాన్ని వదులుకోరు. కొద్ది రోజుల క్రితం వర్షాలకు గోదావరి జిల్లాల్లో పంట పొలాలు మునిగిపోయినప్పుడు వెంటనే స్పందించిన ఆమె ఆయా ప్రాంతాలలో పర్యటించి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరడం తెలిసిందే. అంతేనా, బాధిత ప్రాంతాలకు వెళ్లి బురదలోకి దిగి మరీ వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇలా అనూహ్య రీతిలో రియాక్ట్ అయ్యే షర్మిల ఇటీవల విశాఖ సమీపంలోని అచ్యుతాపురం సెజ్ వద్ద అంత పెద్ద ప్రమాదం జరిగిన విషాద ఉదంతంలో ఎక్కడా కనిపించలేదు. 17 మంది ప్రాణాలను తీసిన అచ్యుతాపురం సెజ్ నిర్లక్ష్యంపై ఆమె గళం విప్పుతారని భావించారు. నేరుగా వచ్చి బాధితుల పక్షాన నిలబడి తన గొంతును వినిపిస్తారని భావించారు. కానీ అలాంటిదేమీ చోటు చేసుకోలేదు. దీంతో షర్మిల ఎక్కడున్నారు, అచ్యుతాపురానికి ఎందుకు రాలేదన్న క్యూరియాసిటీ పలువురిలో కనిపించింది. ఈ నేపథ్యంలో ఆమె ఎక్కడున్నారు అన్న ఆరా తీస్తే కొత్త విషయాలు వెలుగు చూశాయి. ప్రస్తుతం షర్మిల సింగపూర్లో ఉండడం ఆసక్తికరంగా మారింది. కొద్ది రోజుల క్రితం సింగపూర్ వెళ్లిన ఆమె అక్కడే ఉంటున్నారు. అయితే ఈ పర్యటన మొత్తం పూర్తిగా కుటుంబ వ్యవహారంగా చెబుతున్నారు. ఎందుకంటే షర్మిల కుమార్తె అంజలి రెడ్డి కాలేజీ అడ్మిషన్ కోసం ఆ దేశానికి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. కాలేజీ అడ్మిషన్ సందర్భంగా విద్యార్థితో పాటు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఉంటుందని చెబుతున్నారు. ఈ కారణంగానే ఆమె కొద్ది రోజులుగా సింగపూర్లోనే ఉంటున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెలాఖరు వరకు సింగపూర్లోనే షర్మిల ఉంటారని, ఆ తర్వాత వస్తారని చెబుతున్నారు. సెప్టెంబర్ 2న తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కావడంతో ఆ రోజున ఆమె ఇడుపుల పాయకు చేరుకుంటారని చెబుతున్నారు. దీనికి ఒకరోజు ముందుగా ఇండియాకు చేరుకునే ఆమె వర్ధంతి వేళ ఇడుపుల పాయలో ఉండనున్నారు.